सर्वांतर्यामिने नमः गुरुभ्यो नमः श्री संतान नागेंद्र स्वामी सहित त्रिशक्ति महागायत्री देव्यै नमः। ध्यानप्रस्थनलो प्रधानंगा मनम अत्यंत भक्ति श्रद्धलतो एन्नो दिव्यानुभूतलतो निर्मिंपजेसुकुन्ना अंटे ఒక్క మాటలో చెప్పాలంటే ఇదంతా కూడా ఒక దైవానుగ్రహంతో జరుగుతున్న కార్యం. అంటే ఒక్కొక్కరి జీవుడి వల్ల ప్రపంచంలో ఒక్కొక్క కార్యం నిర్వహించబడుతూ వస్తుంటుంది. ఎవరి వల్ల ఏ కార్యము జరగవలసి ఉందో అది మనకు తెలియదు, కానీ సృష్టించిన పరమాత్మ ఆ కార్యము ఆ వ్యక్తి ద్వారా ఆయా సందర్భాల్లో అక్కడ నిర్వహింపజేస్తాడు. గత సంవత్సరం వసంత పంచమి రోజున ఈ ప్రదేశంలో ఇంతటి ప్రశాంత వాతావరణంలో ఒక ఆశ్రమ వాతావరణంలో శంకుస్థాపన చేసుకున్నాం. అదే రోజు సంకల్పం కలిగింది తిరిగి సంవత్సరం అంటే వచ్చే సంవత్సరం వసంత పంచమి రోజున ఈ త్రిశక్తి మహాగాయత్రీదేవిని సంతాన నాగేంద్ర స్వామిని ప్రతిష్ఠింపచేసుకోవాలనే సంకల్పం కలిగింది. అదే మాదిరిగా భగవంతుడు అన్నీ కూడా సమకూర్పింపజేశాడు. ఏమాత్రం ఇక్కడ ఆయాసం కలగకుండా సరిగ్గా వసంత పంచమి రోజున అత్యంత వైభవంగా ప్రతిష్టాపన జరిగింది. నాటి నుండి నిత్య సేవా కార్యక్రమాలు శ్రద్ధగా జరుగుతున్నాయి. ఇక్కడ భువనగిరి పట్టణంలోని శ్రీ గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరూ కూడా శ్రద్ధాభక్తులతో ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు, నిత్య సేవలు అందిస్తూ ఉన్నారు. ఇక ఈ మనస్సు వాక్కు కర్మ ఏకమైతే, అంటే ఏది ఆలోచిస్తున్నామో అదే మాట్లాడాలి, ఏది మాట్లాడుతున్నామో అదే పని చేయాలి. ఇందులో మనస్సులో ఒకటి, మాట ఒకటి, క్రియ ఒకటి పనికిరాదని మనకు శాస్త్రంలో స్పష్టంగా చెప్పారు. అంటే త్రికరణ శుద్ధిగా చేయడం అంటారు దీన్ని. ఏ పనినైతే మనం త్రికరణ శుద్ధిగా చేస్తామో అది తప్పకుండా సత్ఫలితాన్ని ఇస్తుంది, లోకానికి మేలు చేస్తుంది. ఇక ఈ త్రికరణములను చేసుకొని ఆధారం చేసుకొని మనం ఈ శరీరంతో మన నిత్య జీవన యాత్రను ఈ ప్రపంచంలో కొనసాగిస్తూ వస్తున్నాం. అయితే ప్రతి జీవికి కూడా ప్రతి శరీరంతో మూడు రకాల అవస్థలను అనుభవిస్తూ వస్తాం. అవేమిటంటే ఒకటి జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ. ఈ అవస్థలు ప్రతి జీవికి ప్రతి శరీరానికి ఉంటాయి. అంటే ఏమిటి జాగ్రత్తావస్థ? అంటే మేలుకొని ఉండటం. ఇప్పుడు మనం మేలుకొని ఉన్నాం, నేను మాట్లాడుతున్నాను, ఆయన రికార్డ్ చేస్తున్నాడు, ఇక్కడ వినేవాళ్ళు వింటున్నారు, చూసేవాళ్ళు చూస్తున్నారు, ఇంకా లోకంలో అనేక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. అంటే మనం మేలుకువతో ఉండి చేసే కార్యక్రమాలు అన్నీ అనుభవించేవన్నీ కూడా జాగ్రత్తావస్థ కిందికి వస్తాయి. ఆ తరువాత మనం రాత్రి నిద్రపోతాం. నిద్రపోయే ముందు లేదా నిద్ర లేచే ముందు స్వప్న అవస్థను అనుభవిస్తాం. ఇది జాగ్రత్తావస్థ ఎవరికి వారికి వ్యక్తిగతమైందే, అలాగే స్వప్నావస్థ కూడా ఎవరికి వారికి వ్యక్తిగతమైందే. ఎవరి స్వప్నాలు వారివి, ఎవరి స్వప్న ప్రపంచంలో వారు విహరిస్తుంటారు. ఇది స్వప్నావస్థ. కలలు కనడం, స్వప్నం అంటే కలలు, ఈ డ్రీమ్స్ కలలు. ఈ కలలు కనే అవస్థ ఏదైతే ఉందో అది ప్రతి జీవికి ప్రతిరోజు ప్రతి రాత్రి ఇది జరుగుతూనే ఉంటుంది, ఇందులో తేడా ఉండదు. ఇక మూడవది సుషుప్తావస్థ, అంటే గాఢ నిద్రలో ఉండటం. నిద్రపోయినంత కాలము ఈ స్వప్నావస్థ ఉండదు. అయితే నిద్రకు ముందు, నిద్ర లేచే ముందు, నిద్రపోయే ముందు, నిద్ర లేచే ముందు మాత్రమే ఈ స్వప్నావస్థ ఉంటుంది. ఇక గాఢ నిద్రలో ఉన్నప్పుడు గాఢ నిద్రలోనే ఉంటాం, అంటే బాగా నిద్ర పట్టిందనే గుర్తు పెట్టుకొని ఉంటాం. ఈ గుర్తు ఎవరు పెట్టుకుంటున్నారు? శరీరము పడుకొనే ఉంది, మనస్సు పనిచేయదు,
ఎంతో గట్టిగా బిగ్గరగా పిలిచి శరీరాన్ని ఊపితే కానీ లేచే పరిస్థితిలో ఉంటాం. అప్పుడు ఆ గాఢ నిద్రను ఎవరు అనుభవిస్తున్నారు అంటే ఈ అహంకారము నేను అనే కారణ శరీరమే ఆ గాఢ నిద్రను అనుభవిస్తూ ఉంది. దీన్ని బట్టి గాఢ నిద్రను అనుభవించే అహంకార కారణ శరీరము ప్రధానమని మనం నిత్యానుభవంలో తెలుసుకుంటున్నాం. అంటే మూడు రకాల అవస్థలు మనమంతా కూడా సృష్టిలో ఉన్న ప్రతి జీవులం ప్రతి మానవులం అనుభవిస్తూ ఉన్నాం. ఇక దీన్ని అవస్థాత్రయం అంటారు. అంటే ఇక్కడ అంతా కూడా మూడింటితోటే జరుగుతూ వస్తుంది. దేవకార్యమే మూడింటితో మొదలైంది. సృష్టి, స్థితి, సంహారం, లయం. సృష్టి, స్థితి, లయకారకు లయము కార్యాలు దేవకార్యము. అలాగే స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో శరీరము, శరీరత్రయము. సత్వరజస్తమ గుణాలతోటి గుణత్రయము. అలాగే త్రికరణాలైన మనస్సు, వాక్కు, కర్మ అనేవి మూడు కరణాలు. అలాగే అవస్థలు కూడా మూడే ఉన్నాయి. అందుకే ఇక్కడ అమ్మవారు కూడా త్రిశక్తి స్వరూపంలో ఉంది. త్రిశక్తి మహాగాయత్రి అన్నాం. ఇక్కడ ఈ అమ్మవారిలో మూడు రకాల శక్తులున్నాయి. మనకెక్కడా కూడా ఈ త్రిశక్తి మహాగాయత్రి కనిపించదు. గాయత్రీదేవి అనగానే పంచముఖాలతో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మూడు ముఖాలతోటే గాయత్రీదేవి దర్శనమిస్తుంది. ఈ మూడు ముఖాలు ఏమిటి, ఈ మూడు శక్తులు ఏమిటి అంటే ఇక్కడ ఉన్న అమ్మవారిలో మనకు ఎదురుగా కనిపిస్తున్న ముఖం గాయత్రీ శక్తి. దాన్ని బ్రహ్మశక్తి అంటారు. ఆ తరువాత కుడివైపు ఉన్న ముఖము రుద్రముఖం, అంటే మృత్యుంజయ ముఖం. దీన్ని రుద్రశక్తి అంటారు. ఆ తరువాత ఎడమవైపు ఉన్న ముఖము దుర్గాశక్తి ఉంది. అంటే అమ్మవారి రూపంలో ఉండే శక్తి ఎడమవైపున ఉంది. అంటే బ్రహ్మశక్తి, రుద్రశక్తి, దుర్గాశక్తి మూడు శక్తుల యొక్క ఏక రూపమే ఈ త్రిశక్తి మహాగాయత్రిగా మనకు దర్శనమిస్తుంది. రోజు నిత్య పూజలు అందుకుంటుంది. ఏమిటి విశేషం? మామూలుగా ఉండే బ్రహ్మగాయత్రి కంటే ఈ త్రిశక్తి గాయత్రిలో ఉన్న విశేషం ఏమిటంటే సహజంగా గాయత్రీదేవి సూర్యుడి యొక్క అంశ చేత వచ్చింది. అలాగే బ్రహ్మ యొక్క మొట్టమొదటి అంటే వేదమాత గాయత్రి అంటాం. అంటే ఎక్కడ అక్షరం ఉద్భవించిందో అక్కడ గాయత్రి ఉద్భవించింది. కనుక గాయత్రియే మొట్టమొదటి దేవత అని. తొలి దేవత ఎవరంటే గాయత్రీదేవి. ఈ గాయత్రి ఇచ్చే శక్తి ఏమిటంటే తేజస్సు, అలాగే సంపూర్ణ జ్ఞానాన్ని గాయత్రి ప్రసాదిస్తుంది. ఇక మృత్యుంజయ శక్తి ఏం చేస్తుందంటే మనకు శత్రు సంహారాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుస్సుని ఇస్తుంది. రుద్రశక్తి మనకిచ్చేది ఏమిటంటే ఆయుస్సును, ఆరోగ్యాన్ని రుద్రశక్తి ప్రసాదిస్తుంది. ఇక దుర్గాశక్తి అంటే అమ్మవారిచ్చేది ఏమిటంటే శత్రు సంహారాన్ని చేస్తుంది. మనకు అనేక రకాలైన శత్రువులు ఉంటారు. మన లోపల శత్రువులు ఎలా ఉన్నారో మన బయట కూడా అనేక మంది శత్రువులు. కొంతమంది కనిపించే శత్రువులు ఉంటారు, కొంతమంది కనపడని శత్రువులు ఉంటారు, రహస్య శత్రువులు అంటారు. అంటే పైకి బాగానే ఉంటారు, నమస్కారం అంటారు, నవ్వుతూ మాట్లాడుతుంటారు, వాళ్ళనే కపట బుద్ధి అంటారు. అంటే లోపల మనస్సులో కుటిల బుద్ధి కలిగి పైకి మర్యాదగా ప్రేమగా మాట్లాడే వాళ్ళు రహస్య శత్రువులని పేరు. అలాంటి రహస్య శత్రు బాధలను లేదా బాహ్య శత్రువులను తొలగింపజేసే శక్తి దుర్గాదేవికి ఉంది. కనుక ఈ తేజస్సు, జ్ఞానము, ఆయుస్సు, ఆరోగ్యము, శత్రు సంహారాన్ని, అలాగే విజయాన్ని, మనం ఏ సంకల్పం కోసం మనం దీక్ష బోనామో, ఏ సంకల్పం కలిగిందో మనకు అది నెరవేర్చుకోవాలనుకుంటున్నామో, ఇటు సాంసారికులకైనా సాధకులకైనా ఈ త్రిశక్తి మహాగాయత్రి సంపూర్ణమైన ఈ విజయాన్ని కలిగింపజేస్తుంది. త్రిశక్తి మహాగాయత్రి యొక్క దర్శన భాగ్యం చేతనే ఇవన్నీ కలుగుతాయని ఆ దైవము మనకు ఈ అవకాశాన్ని ఇచ్చింది. సర్వే జనా సుఖినో భవంతి.